నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తిలో మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు. దీపధూప నైవేద్యాలతో స్వామికి సమర్పించిన కర్పూర హారతులు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్. గునుపూళ్ళలో ఓటు హక్కును వినియోగించుకున్న కోయే మోషన్ రాసు. కూటమి విజయం సాధిస్తుందన్న మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు. గతంలో కంటే భారీగా పోలింగ్ నమోదైందని హర్షం. కాకినాడ నగరంలో 4 మోడల్ పోలింగ్ కేంద్రాలు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామన్న ఎన్నికల కమిషనర్. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ముందుగా విఘ్నేశ్వర స్వామికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. అనంతరం మృత్యుంజయ స్వామికి పాలు, పెరుగు, పంచామృతం, చందనం, విభూది, పచ్చ కర్పూరాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో స్వామిని శోభాయమానంగా అలంకరించి దీపధూప నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమోగింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం బీటెక్ రవీశ్వగ్రామం కసునూరు గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఓటింగ్ బాగా జరిగిందని, ఇక నుంచి కూడా బాగా జరిపించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. మధ్యాహ్నం నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాయంత్రం వరకు ఇలాగే పోలింగ్ కొనసాగించాలని కోరారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా పోలింగ్ నమోదవుతోందని అన్నారు. ఇంతవరకు అయితే పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో కానీ, ఆర్గనైజింగ్లో కానీ, తర్వాత పోలింగ్ జరుపుకోవడంలో కానీ ఇంతవరకు చాలా చాలా బాగా విజయం సాధించాం. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఎప్పుడు కూడా పులివెందులు కానీ, లింగాల మండలాల్లో కానీ, తర్వాత కొన్ని చోట్ల అంటే ఆఫ్టర్ మీల్స్ తర్వాత, అంటే 2 o'clock తర్వాత, అప్పుడు చేసి కొంచెం ఏజెంట్లను ప్రలోభ పెట్టడం, తర్వాత భయపెట్టడం, మేము మిగిలినట్టు వేసుకుంటామని చెప్పడం, ఇలాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి పులివెందుల కాన్స్టిట్యున్సీలో. మేము ఈసారి ప్రత్యేకంగా వాటి మీదనే దృష్టి పెట్టి అలాంటి బూత్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఐడెంటిఫికేషన్ చేసి వాటిని ఎలా నివారించాలో ఒక పద్ధతిగా స్ట్రాటజీగా ప్లానింగ్ కూడా చేసుకున్నాం. ఇప్పటి వరకు సరళి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. జనరల్గా కూడా పోలింగ్ సరళి నేను మార్నింగ్ కూడా క్యూలల్లో చూసినప్పుడు కూడా అందరూ కూడా స్మైలింగ్ ఫేస్ పెడుతూ ఒక రకమైన ఆదరణాభావంతో చూడడం ఈసారి ఎలక్షన్స్లో నేను గమనించడం జరిగింది. దాన్ని బట్టి ఒక అంచనా ప్రకారం తప్పకుండా నాకే బాగా ఉంటుందని అనుకుంటాను. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయాన్నే వాతావరణం చల్లగా ఉండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా వృద్ధులు, మహిళలు, పురుషులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల కంటే ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో భీమవరం గునుపూడి సెయింట్ పీటర్ చర్చ్ వద్ద ఉన్న మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాకినాడ నగరంలో ప్రజల్లో చైతన్యం వచ్చిందని, ఓటుతో రాక్షస పాలన ముగించేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. కాకినాడ సిటీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ నగరంలో పలు పోలింగ్ స్టేషన్కు వెళ్లి పోలింగ్ సరళిని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి వనమడి మాట్లాడుతూ, పోలింగ్ సరళిని పరిశీలిస్తుంటే ప్రజలంతా కూటమికే మద్దతు ఇస్తున్నట్టు కనబడుతోందన్నారు. ఏంటంటే వైసీపీలు ఓటు వేద్దని చెప్తున్నారండి, మీకు డబ్బులు ఇస్తామని ఆ సెంటర్లో కూర్చొని ఓటు వేద్దు వెనక్కి వెళ్ళిపోమని చెప్తున్నారని డబ్బులు ఇస్తానంటున్నారండి. ఎంత విచిత్రమైన ఎలక్షన్ జరుగుతుందంటే ఈ రోజున వైసీపీ ఓడిపోతున్నారని భయం చేత ఆ ఓట్లు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీ పడతాయని ఆలోచనతో ఆ సెంటర్లో కూర్చొని అక్కడక్కడ డబ్బులు పట్టుకుని అమ్మ ఓటు వేద్దు మీరు తిరిగి వెళ్ళిపోని డబ్బులు ఇస్తామని చెప్పి పరిస్థితికి వచ్చేసారండి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచించాలి, మీ ఓటు హక్కు మీరు వినియోగించుకోవడానికి ఎవరికేలో వారికి ఓటైన పోలింగ్ బూత్లు దగ్గరికి వస్తుంటే అదే ప్రాంతంలో ఉండి ఓటు వేద్దని డబ్బులు ఇస్తున్నారండి. విచిత్రమైన ఎలక్షన్ ఈ రోజున రాష్ట్ర ప్రజలారా. ఇప్పటికే 5 సంవత్సరాలు ఒక దుర్మార్గ పాలనలో ఈరోజు రాష్ట్రం అన్ని విధాల నాశనం అయిపోవడం జరిగింది. భావితరాల భవిష్యత్తు దెబ్బతిన్నది. ఈ రాష్ట్ర పరువు ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో దిగజారిపోవడం జరిగింది. మన రాష్ట్ర పరువు ప్రతిష్ట అభివృద్ధి ఆకాంక్షించి మీరు ఓటు వేయడానికి వస్తున్నారు. వచ్చి మీరందరూ కూడా ఓట్లేసి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉమ్మడి కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు చిక్కాల రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం సిరిపురం గ్రామంలో తమ ఓటు హక్కును తన భార్యతో కలిసి చిక్కాల రామచంద్రరావు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో కంటే ఇప్పుడు భారీగా పోలింగ్ నమోదైందని, ఇది సంతోషించదగ్గ విషయమని అన్నారు. డిపార్ట్మెంట్ వారు కూడా అందరూ కూడా గట్టిగానే పోలీస్ యాక్షన్ కూడా బాగుంది. నాకు తెలిసింటే అందరూ కూడా మార్పు కూర్చున్న ప్రధానికి జనం అంతా కూడా వైసీపీని మార్చాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి రావాలని కోరుకున్న ప్రధానికి నాడు కనపడతాం స్వస్థంగానే. ఈనాడు నేను మా గ్రామంలో ఓటు వేయడానికి వెళ్తే వస్తామొత్తం అన్ని గ్రామాలు కరపడంలో అన్నీ కూడా వచ్చేస్తే అందరూ కూడా బ్లాస్గా ఎక్కువగా కనపడతా ఉంది. ఇక్కడ ఈ కరపడ ఓవర్లో ఏరియా కాబట్టి మిగతా ఏరియాలో అయితే తెలుగుదేశం పార్టీ పట్ల విధేయత ప్రజలంతా కూడా ఉన్నారు, కొన సైడ్ ఉన్నారు. ఇలాంటి భారీ ఎత్తున మెజార్టీతో గెలిచే అవకాశం కనపడతా ఉంది. ఏదైనా సరే మొత్తం తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. అంటే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీ కూటమే అధికారంలో రాబోతా ఉందని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యమైన కారణం ఏంటంటే కరెంటు బిల్లు బాగా పెరిగిపోవడం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి విమర్శ, అధిక ధరలు, అనేకమైన విధానంలో ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానికంలో ఎక్కువగా మన ఓట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా కూడా ఓటమి అధికారంలో రాబోతా ఉందని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.